हाई यस वेलकम टू अवर चैनल मैं वंडा विजन एपिसोड 7 स्टोरी एंड हिडन डिटेल्स माटाडुकुंदाम प्लीज़ वीडियो ने लास्ट वरकु चूडंडी इंदुलो चाला हिडन डिटेल्स उन्नाई मन वीडियोस चूसे वाळ्ळु केवलं 12% मात्रमे सब्सक्राइब चेसुकुंटुन्नारु मिगता 88% सब्सक्राइब चेसुकोवट्लेदु प्लीज़ सब्सक्राइब चेसुकोंडि इंका मनं वीडियोलोकि वेळ्ळिपोदां सो लेट्स रोल अवर इंट्रो ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 7 యొక్క స్టోరీతో పాటు ఒకేసారి హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్లో ముందు ఎపిసోడ్ యొక్క కంటిన్యూషన్తో మార్నింగ్ వాండా నిద్రలేస్తుంది అండ్ అలానే వాండా ఇక్కడ డైరెక్ట్గా మనతో మాట్లాడుతుంది. ఇక్కడ తను ఫోర్త్ వాల్ని బ్రేక్ చేసి మాట్లాడుతుందని మనం భావిస్తాం. బట్ ఇది ఒక ట్విస్ట్గా ఉండబోతుంది. అదేంటో మనం ముందు మాట్లాడుకుందాం. ఆ తర్వాత టామీ అండ్ బిల్లీ ఇద్దరు వీడియో గేమ్ ఆడేటప్పుడు వాళ్ళ కన్సోల్స్ ఓల్డ్ కన్సోల్స్గా ఇంకా అలానే లాస్ట్కి యుఎన్ఓ కార్డ్స్గా మారిపోతాయి. ఇక్కడ ఇది ఓల్డ్ టైమ్ లేన్లోని వస్తువుల్లాగా మారుతుంటాయి. ఆ తర్వాత టామీ అండ్ బిల్లీ దీని గురించి వాండాకి చెప్తారు. బట్ వాండా నేను రెస్ట్ తీసుకోవాలని చెప్పి వాళ్ళని వెళ్ళమని చెప్తుంది. ఇంకా అలానే బిల్లీ తన మైండ్లో ఏదో నాయిసీగా ఉందని చెప్తాడు. బట్ వాండా దాన్ని పట్టించుకోదు. బిల్లీకి మేబీ ఏదైనా ప్రమాదం జరగబోతుందని ఇక్కడ అనిపించి ఉండొచ్చు. ఇంకా ఆ తర్వాత వాండా నిద్రలేచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తుంది. బట్ అక్కడ మిల్క్ ప్యాకెట్ ఓల్డ్ టైమ్ లైన్లోని వస్తువుల్లాగా మారుతుంటాయి. బట్ ఇక్కడ వాండా తన పాలు పోసేటప్పుడు అక్కడ ఆ ప్యాకెట్ మీద ఒక పిల్లవాడు మిస్సింగ్ అని ఉంటుంది. ఇలానే సేమ్ మనం ముందు స్పైడర్మ్యాన్ 3 నుంచి వచ్చిన లీక్డ్ ఇమేజెస్లో పబ్లిక్ బోర్డ్ పైన ఉండే పోస్టర్స్లో కొంతమంది పిల్లలు మిస్ అయినట్లు పోస్టర్స్ని మనం చూసాం. మేబీ దీనికి ఏదైనా కనెక్షన్ ఉండొచ్చు. ఆ తర్వాత మనం వాండా యొక్క ఇంట్రో కేవలం వాండా అనే నేమ్తో మనం చూడొచ్చు. లాస్ట్కి విజన్ యాడ్ అవుతాడు. ఆ తర్వాత వాండా విజన్ క్రియేటెడ్ బై వాండా మ్యాక్సిమఫ్ అని ఉంటుంది. అంటే దీనికి అర్థం లాస్ట్ ఎపిసోడ్లో విజన్ అవుట్ సైడ్ వెస్ట్ వ్యూకి వెళ్ళి ఈ ఎపిసోడ్లో మళ్ళీ బతికి తిరిగి వచ్చాడని మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. ఇంకా ఆ తర్వాత స్వాడ్ యొక్క టెంపరీ ఫెసిలిటీని చూస్తున్నాం. ఇది ఆ హెక్సగన్ బ్యారియర్కి 8 మైల్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఇక్కడ స్వాడ్ డైరెక్టర్ అయిన హేవర్డ్ తను ఆ బ్యారియర్ నుంచి తప్పించుకున్న దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా తర్వాత విజన్ లేవడం మనం చూడొచ్చు. ఈ సీన్లో స్క్రీన్ సినిమాటిక్ రేషియో నుంచి ఫుల్ స్క్రీన్ రేషియోలోకి మారుతుంది. అంటే ఇక్కడ తను రియల్ వరల్డ్లో నుంచి వాండా యొక్క రియాలిటీలోకి వచ్చాడని అర్థం. ఇంకా తర్వాత డార్సీని ఈ పాకెట్ రియాలిటీలో అక్కడ సర్కస్లో పనిచేసే ఒక అమ్మాయిగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత విజన్ తనకి జరిగిన దాని గురించి చెప్తున్నాడు. బట్ డార్సీ దాన్ని పట్టించుకోదు, ఎందుకంటే తను ఆ రియాలిటీలో బతుకుతుంది. ఇంకా ఆ తర్వాత యాగ్నెస్ వాండా దగ్గరికి వచ్చి టామీ అండ్ బిల్లీని తన ఇంటికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత వాండా బాగా రిలాక్స్ అవుతుంది. బట్ తన చుట్టూ ఉండే వస్తువులు ఓల్డ్గా మారుతుంటాయి. బట్ ఇది ఇలా ఎందుకు జరుగుతుందని మనం ముందు రాబోతున్న యాడ్స్లో తెలుసుకుందాం. ఆ తర్వాత మోనికా రాంబో మేజర్ గుడ్నర్ని కలుస్తుంది. మోనికా రాంబో ముందు ఆ బ్యారియర్లోకి వెళ్లేందుకు స్పెసిఫిక్ మెటల్తో ఇంకా వస్తువులతో చేసిన వెహికల్ని ఈమెని అడుగుతుంది. ఈమె దాన్ని రెడీ చేసి మోనికాకి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత మనం డార్సీని విజన్ తన నార్మల్ కాన్షియస్నెస్ని తనకి ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళు వ్యాన్లోకి ఎక్కి అక్కడి నుంచి బయలుదేరతారు. ఆ తర్వాత వాండా తను మనం ఇంతకుముందు చూసిన ఇంటర్వ్యూ టైప్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ అవతల ఎవరో నువ్వు అనుకుంటున్నావా, కేవలం ఇది మాత్రమే నీకు దక్కుతుంది అని అంటున్నారు. ఇక్కడ దీనికి అర్థం కేవలం ఆ పాకెట్ రియాలిటీ అండ్ ఆ ఇమాజినేషన్లోనే బతకడం మాత్రమే నీకు సొంతమా అని వాండా అని ఎవరో అడుగుతున్నారు. దీని గురించి కూడా మనం ముందు రాబోతున్న ట్విస్ట్లో మాట్లాడుకుందాం. ఇంకా ఆ తర్వాత ఒక యాడ్ వస్తుంది. ఇది డిప్రెషన్ గురించి చెప్తున్నారు. ఇది సేమ్ ఎండ్ గేమ్ తర్వాత వాండా యొక్క పొజిషన్ గురించి ఇండికేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నెక్సస్ అనే ట్యాబ్లెట్ని మనకు చూపిస్తున్నారు. ఈ ట్యాబ్లెట్ మీకు కావాల్సిన రియాలిటీని క్రియేట్ చేస్తుంది. అండ్ దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకు మెన్షన్ చేశారు. అదేంటంటే మీ ఆలోచనలను ఇంకా ఎక్కువగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇంకా అలానే నిజాన్ని అడ్డుకుంటుంది. ఇంకా మీ డెస్టినీని మూసేస్తుంది. అండ్ అలానే ఇంకా ఎక్కువ డిప్రెషన్ని మీకు ఇస్తుంది అని ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనకు చెప్తున్నారు. అంటే ఇక్కడ వాండా ఈ పాకెట్ రియాలిటీని క్రియేట్ చేయడం వల్ల తనకి పైన చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్కి తను గురవుతుంది. ఆ తర్వాత టామీ అండ్ బిల్లీని యాగ్నెస్ ఇంట్లో మనం చూడొచ్చు. �ఇంకా ఆ తర్వాత మోనికా రాంబో యాస్ట్రోనాట్ టైప్లో సూట్ వేసుకొని ఆ రోవర్ని స్టార్ట్ చేసి ఆ పాకెట్ రియాలిటీలోకి వెళ్ళాలని ట్రై చేస్తుంది. బట్ ఆ బ్యారియర్ ముందుకన్నా చాలా స్ట్రాంగ్గా క్రియేట్ అయి ఉంటుంది. బట్ అది హాఫ్ వెళ్ళి ఇంకా అది చాలా డేంజర్గా అనిపిస్తుందని మోనికా దాంతో నుంచి బయటకు వచ్చేస్తుంది. బట్ ఆ రోవర్
హాఫ్ రియల్ వరల్డ్లో హాఫ్ వాండా యొక్క ఇమాజినేషన్ వరల్డ్ యొక్క వెహికల్ లాగా మారిపోతుంది. బట్ మోనికా తను మళ్ళీ ఆ రియాలిటీలోకి వెళ్తుంది. ఆ వెళ్ళే టైంలో తనకి ఫోటాన్ పవర్ లభిస్తుంది, అంటే తన కామిక్స్లో ఉన్న పవర్స్ తనకు లభిస్తాయి. ఆ తర్వాత మోనికా వాండా దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత మనం డార్సీ రియల్ వరల్డ్లో జరిగిన విషయాలన్నీ విజన్కి చెప్తుంది. ఆ తర్వాత మోనికా వాండా దగ్గరికి వెళ్ళి హేవర్డ్ విజన్ని వెపన్లాగా మార్చాలని ప్రయత్నిస్తున్నాడని చెప్తుంది. దానికి వాండా వినకుండా తనని మళ్ళీ అటాక్ చేస్తుంది. ఆ అటాక్ చేసే టైంలో తనని కిందకి పడేస్తుంది. బట్ ఇక్కడ మనం మోనికా యొక్క పవర్స్ని చూడొచ్చు. ఆ తర్వాత మోనికా వాండాతో ఇలా అంటుంది, అదేంటంటే హేవర్డ్ నిన్ను విలన్లాగా మార్చాలని అనుకుంటున్నాడు అని చెప్తుంది. దానికి వాండా మేబీ నేను ఆల్రెడీ విలనే కావచ్చు అని చెప్తుంది. అంటే ఇక్కడ వాండా ఎంసీలో విలన్గా కనిపించే అవకాశం కూడా ఉందని మనకు ఇక్కడ హింటిస్తున్నారు. ఆ తర్వాత విలని యాగ్నెస్ ఆపి వాండాని తన ఇంటికి తీసుకెళ్ళి టీ తాగుతావా అని అడుగుతుంది. బట్ వాండా ఇక్కడ తన పిల్లల గురించి ఆలోచిస్తుంది. ఇక్కడ అలానే ఒక టీవీ షోలో ఆరెంజ్ మాస్టర్ అండ్ స్కై బ్లూ క్యాట్ని మనం చూడొచ్చు. వీళ్ళిద్దరిని తన పిల్లలతో కంపేర్ చేసుకుంటుంది. ఆ తర్వాత రాబిట్ అండ్ ఒక ఈగని మనం చూడొచ్చు. ఈ ప్రాణులు మంత్రగతికి సంబంధించినవి. ఇంకా ఆ తర్వాత వాండా ట్విన్స్ ఎక్కడా అని అడుగుతుంది. దానికి యాగ్నెస్ వాళ్ళు బేస్మెంట్లో ఆడుకుంటూ ఉండొచ్చు అని చెప్తుంది. ఆ తర్వాత వాండా ఆ బేస్మెంట్లోకి వెళ్తుంది. కానీ ఆ బేస్మెంట్ చాలా భయంకరంగా ఇంకా ఓల్డ్గా కనిపిస్తుంది. వాండా ఆ లోపలికి వెళ్తుంది. అక్కడ మనం చూస్తే ఒక గోట్ యొక్క హెడ్ని చూడొచ్చు. ఇంకా అలానే రెడ్ కలర్ లైటింగ్స్లో స్కల్స్ షెల్ఫ్ని మనం చూడొచ్చు. నాకు తెలిసి ఇవన్నీ మెఫిస్టోని ఇండికేట్ చేస్తుంది. ఇంకా ఆ తర్వాత ఒక బుక్ని మనం చూడొచ్చు. దీనిపైన కూడా ఆ గోట్ లాగా కనిపిస్తుంది. బట్ మిర్రర్ టైప్లో కింద పైన రిఫ్లెక్షన్ లాగా మనకు ఆ గోట్ని మనం చూడొచ్చు. ఇది రియల్ వరల్డ్ అండ్ డార్క్ వరల్డ్ని రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ అలానే ఇది డార్క్ వరల్డ్కి సంబంధించిన డార్క్ బుక్ అయి ఉంటుంది. అండ్ అలానే దాని నుంచి వస్తున్న ఆ పవర్ కలర్ కూడా మెఫిస్టోని ఇండికేట్ చేస్తుండొచ్చు. ఇంకా ఆ తర్వాత సర్ప్రైజింగ్ ట్విస్ట్తో యాగ్నెస్ అగాథా హార్నెస్ మంత్రగత్త అని తను రివీల్ చేస్తుంది. అండ్ ముందు నుంచి వాండా యొక్క పాకెట్ డైమెన్షన్లోకి ఈ యాగ్నెస్ తనకు తనే వచ్చి ఇక్కడ తను వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంది. అండ్ అలానే పేట్రోన్ కూడా తానే పంపి వాండాని మ్యానిపులేట్ చేస్తుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్లో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వీటిని ఫిక్స్ చేయడానికి అని అంటున్నారు. అంటే అగాథా మొత్తం తన కంట్రోల్లోకి తీసుకుందని అర్థం. అండ్ ఆ తర్వాత మనం ముందు ఆ ఇంటర్వ్యూలో వాండాని అలా అడిగింది అగాథా అని మనకు రివీల్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత అగాథా టామీ అండ్ బిల్లీ యొక్క కుక్కపిల్ల అయిన స్పార్కిని కూడా చంపానని చెప్తుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. బట్ ఇందులో ఎండ్ క్రెడిట్ సీన్ కూడా ఉంది. అందులో మోనికా వాండాని వెతుక్కుంటూ అగాథా హార్నెస్ యొక్క బేస్మెంట్లోకి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. బట్ తన వెనకాల పెట్రో వచ్చి ఎవరో స్పై ప్రైవేట్ ప్లేస్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు అని మోనికా వెనకాల భయపెడతాడు. ఈ పెట్రో అగాథా యొక్క మ్యాజిక్. దీని తర్వాత ఈ యూవిల్ పెట్రోకి మోనికాకి ఫైట్ జరిగే అవకాశం ఉంది. ఇంకా మనం ఈ ఎపిసోడ్లోని మెయిన్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. వాండా తన పవర్స్ పైన కంట్రోల్ని కోల్పోయి ఉంటుంది. విజన్ నిజాన్ని డార్సీ ద్వారా తెలుసుకుంటాడు. మోనికా రాంబోకి పవర్స్ వచ్చాయి. వాండా డిప్రెషన్లో బాధపడుతుంటుంది. యాగ్నెస్ అగాథా హార్నెస్ విచ్గా తన ఒరిజినల్ క్యారెక్టర్లో కనిపించి ట్విస్ట్ ఇచ్చింది. టామీ అండ్ బిల్లీ అగాథా కంట్రోల్లో ఉంటారు. వాండా కూడా లాస్ట్కి తను అగాథా కంట్రోల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మెఫిస్టో అండ్ డార్క్ వరల్డ్ యొక్క హింట్స్ మనకు లభించాయి. వాండా ఫ్యూచర్లో విలన్గా కనిపించే అవకాశం ఉందని అనిపిస్తుంది. పెట్రో కూడా లాస్ట్కి అగాథా యొక్క మ్యాజికల్ ఇల్యూషన్ అని తెలుస్తుంది. ఈ వాండా విజన్ ఎపిసోడ్ యొక్క స్టోరీ అండ్ హిడెన్ డీటెయిల్స్ మీకు బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ థాట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అలానే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్స్ ఉన్నాయి. అందులో మొదటి లింక్లో డైలీ న్యూస్ అండ్ అప్డేట్స్ని పోస్ట్ చేస్తుంటాను. అండ్ అలానే సెకండ్ లింక్లో మీ థాట్స్ని నాతో షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.